మెదక్ జిల్లా రామాయంపేటలో పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణ పురోవీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ సమరవీరుల సంస్మరణ చేస్తూ వారి త్యాగాలను గుర్తు చేశారు సీఎ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయం విద్యార్థులు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని పోలీస్ సమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రాంగ్ లైటింగ్ వస్తుంది చూడు, ఏ సరే అందరూ మహనీయులు తమ విధి నిర్వహణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మరియు ఆర్మీ దాంట్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, తమ యొక్క దేశ రక్షణ కోసం అది ఇంటర్నల్గా కావచ్చు, లేకపోతే బార్డర్లో కావచ్చు, వాళ్ళ విధి నిర్వహణలో మన దేశ రక్షణకై వారి యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. చాలామంది కూడా వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు బ్లాక్ డే సందర్భంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగింది. ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భావితరాల వారికి వారి యొక్క త్యాగాలను, వారి యొక్క చేసినటువంటి సేవలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నల్గా కూడా అందరూ కూడా పోలీసులకు సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా అందరూ కూడా ఏవైతే చట్టపరంగా ఏవైతే ఉన్నాయో వాటి నిబంధనలు పాటిస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతోమంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయేటువంటి వారందరినీ కూడా మన బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, మన డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్ కావచ్చు, వ్యాస్ గారు కావచ్చు, ఇట్లా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారందరినీ కూడా ఈసారి సంస్కరణ దినోత్సవంగా మనం జరుపుకుంటాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 1959లో ఇండోటిబియట్ బార్డర్లో ITBF ఏదైతే ఫోర్స్ ఉందో ఆ రోజు చైనా జరిపిన ఆకస్మిక దాడిలో అందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి మనం అక్టోబర్ 21 పోలీస్ సమరవీరుల సంస్కరణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే పోలీస్ అంటే ఓన్లీ నాట్ ఓన్లీ సివిల్ పోలీస్, ఏఆర్ కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, ఈవెన్ బార్డర్ పోలీస్ కావచ్చు, చాలా రకాల వింగ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే ఇవాళ మనం స్వేచ్ఛగా మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. పోలీస్ అంటే మీరు ఓన్లీ ఇప్పుడు కొత్తగా అంటే సంస్కరణలు ఎట్లా వచ్చినాయంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది కొత్తగా ముంగడికి వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ను అడ్వాంటేజ్గా తీసుకోవడం కాకుండా దాని ఉద్దేశం ఏంది, ప్రజలకు పోలీసుకు మధ్యలో ఉన్న ఒక We will celebrate the posting event with